బ్లాక్ అండ్ వైట్ డేస్ నుంచి తీసుకుంటే కూడా సినిమా రంగం మీదే ప్రజలు ఎక్కువగా మక్కువ చూపిస్తారు, అక్కడ జరిగిన విషయాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్ ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా పెరిగిన సందర్భంలో మీరు అబ్జర్వ్ చేసుకుంటే, ఒక ఆడపిల్ల అన్యాయానికి ఎదురు తిరిగినా సమాధానం చెప్పినా దాన్ని మొబైల్లో క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఎందుకు ప్రజలు మాట్లాడుకోవట్లేదు? బయట జరిగిన రీసెంట్గా నేను చూశాను ఫుట్పాత్ గురించి, ఒక అమ్మాయి ఒక బెంగళూరులోనే ఎక్కడో కర్ణాటకలో సంథింగ్ జరిగిన దాని ఇష్యూ మీద అసలు ఎంత మైలేజ్ వచ్చింది, ఫుట్పాత్ అనేది ఎందుకు తెలుసు, ఫుట్పాత్ మీద బైక్ ఎందుకు తీసుకొచ్చారు, అంటే బైక్ తీసుకొచ్చారు అది తప్పు, ఆ అమ్మాయి స్టాండ్ తీసుకుని నిలబడి మాట్లాడింది, మీరు మాట్లాడుతున్నారు ప్రజలు దాని గురించి. ఒక ఆడపిల్ల ధైర్యంగా ముందుకొస్తే పాజిటివ్గా మాట్లాడుతున్నారు, నెగిటివ్గా కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు మనకు పక్కన వాళ్ళని ఏంటి వెటకారం చేయటమో లేకపోతే క్రిటిసైజ్ చేయటం అంటే భలే సరదా, మనకు అదే అప్రిషియేట్ చేసంటే వాళ్ళు చూడు ఎంత బాగా పనిచేశారు అనడానికి మనకు మనసు రాదు. నిజం చెప్పాలంటే అబ్బా ఆమె తోటి నేను ఇంకా బాగా చేస్తాను అన్నం అంటే మనకు సరదా, అంటే ఈగో సాటిస్ఫాక్షన్ అంటే అంతకంటే మనం బాగా చెయ్యొచ్చు చేయకపోవచ్చు కానీ మనస్ఫూర్తిగా ఒక వ్యక్తిని మెచ్చుకోవటానికి మనసు రాదు, నిజంగానే రాదు. చాలా సందర్భాల్లో అది మన మనసుల్లో ఉంటుంది. సో ఈరోజు నేను ముందుకొచ్చి మాట్లాడడం వల్ల కూడా ఇక్కడ నన్ను మెచ్చుకునే వాళ్ళకంటే నువ్వు కూడా పలానా వాళ్ళలాగా ఈరోజు ఎందుకమ్మా కెమెరా ముందుకు వచ్చావు, దీన్ని నువ్వు ఎన్కాష్ చేసుకోవాలనుకుంటున్నావు అంటే కాదు, అన్ని రంగాల్లో లాగా కూడా ఇక్కడ కూడా ఉంది. అన్ని రంగాలు ఏంటంటే చాలా వరకు ఆథరైజ్డ్ ఇండస్ట్రీసు, అక్కడ ఏదన్నా జరిగితే కంప్లైంట్ చేసే ఒక విధానం ఉంటుంది. బట్ ఇది అన్ఆథరైజ్డ్ ఇండస్ట్రీ కాబట్టి ఇక్కడ కంప్లైంట్ చేసే విధానం లేదు. అలా కంప్లైంట్ చేయడానికి ఏదన్నా సోర్సు కనిపిస్తుందేమో ఇక్కడ గ్లామర్ ఫీల్డు. ఇక్కడ తప్పులు విరివిగా జరుగుతాయి అని చెప్పేదానికంటే విరివిగా అవకాశాలు ఇక్కడ ఉంటాయి కాబట్టి, గ్లామర్ రంగం కాబట్టి ఎందరో అందమైన అమ్మాయిలు వస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న మగవాళ్ళ మనసు చెలిస్తుంది. ఇక్కడ అడిగే సందర్భాలు కూడా చాలా ఈజీగా, కాఫీ తాగావా టిఫిన్ చేసావా అన్నట్లు, మరి ఈరోజు నువ్వు కమిట్మెంట్ ఇస్తావా అన్న అని అడగడం అన్నది ఇక్కడ ఒక సాంప్రదాయంగా మారిపోయింది. సో ఆ మారిపోయిన సాంప్రదాయాన్ని ఏదైనా ఈ సినిమా పెద్దలు ఒక చిన్న మార్పు తీసుకొని రాగలరేమో అని చెప్పటం కదంటే, ఇక్కడ రాధిక ఆప్టే గారు కామెంట్ చేశారండి టాలీవుడ్ మీద, ఇక్కడ అసలు దే డోంట్ గివ్ వాల్యూ ఫర్ హీరోయిన్స్ అని చెప్పేసేసి, అంటే ఇక్కడ విలువ ఇక్కడే కదండి సమాజంలో కూడా ఆడదానికి విలువ తక్కువే, ఎప్పుడూ విలువ తక్కువే, అది రాజుల కాలం నుంచి వస్తుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.